జేకర్ గారు ఏం చెప్తున్నాడు అద్భుతమైన పరిపాలన విషయం చెప్తున్నారు అద్భుతమైన పరిపాలన మేము అంధకారమైన పరిపాలన అని చెప్తున్నాం శేఖర తప్ప ఏమీ లేదు అంటున్నాం వెలుగులు నింపుతున్నాయి అని అనుకుంటున్నారు మరి వెలుగులు నింపి అద్భుతమైన పరిపాలన అయితే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు చూస్తే మీకు వచ్చిన నష్టమేముంది నువ్వు సహజీవనం పెళ్ళిళ్ళు సంసారాలు మాట్లాల్సిన పని ఏముంది వ్యక్తిత్వ హననాలు ఎందుకు దత్తపుత్రుడు మాటలు ఎందుకు మూడు పిల్లలెందుకి ఆరు పంచాయతీలెందికి ఎందుకి అద్భుతమైన పరిపాలనే కదా ఇప్పుడు ఒక వెనకడు ఒకడు ఉండంట వాడే తుమ్మి రామా రామా రామని వాడే దీవించుకుండా అంట వైసీపీ వాళ్ళు చెప్పుకుంటారు అద్భుతమైన పరిపాలన చెప్పుకోకపోయినా మరి ఆంధ్రప్రదేశ్ గుడ్డలు ఇప్పామని చెప్తారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు ఎవరికి ఉపాధి అవకాశాలు ఇచ్చారని చెప్తారు ఎవరు బతుకులు బాగు చేశారని చెప్తారు ఎంత ఇసుకమ్మారో చెప్తారు ఎంత మద్యం అమ్మారో చెప్పమనండి పోలవరం ఎక్కడుందో చెప్పమానండి దిక్కు ముక్కు లేని దానికి రాజధాని ఎక్కడుందో చెప్పమానండి ఆ రాజధాని ఏడ్చిన ఆ మహిళల పెడబబ్బల కారణాలే అని చెప్పమానండి అన్ని సీమల పచ్చ పచ్చగా ఏంటి అమరావతి ప్రాంతంలో రైతులు ఎక్కి ఎక్కి ఆడవటం ఏంటి ఎవడ కారణం దానికి ప్రభుత్వాలు కావా ఎనీహౌ జగన్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంకోలు కావచ్చు తీసుకున్న నిర్ణయాలు తప్పుడే కావా న్యాయస్థానాలు ఎవరికి ముట్టికాయలేసినాయి ఎవరి ప్రతిపక్ష పార్టీలకేసినాయా నిన్న ఏమేసింది సుప్ హైకోర్టు పార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేటప్పుడు మీరు నోటీసులు ఇవ్వరాని అడిగింది ఇంకో మాట కూడా ఉంది హైకోర్టు ఇటువంటి పోలీసు అధికారులని చర్యలు తీసుకుంటే కానీ పరిస్థితి అంటుంది న్యాయస్థానం ఇంకా అంటుంది చర్యలు తీసుకోమంటున్నాం మేము చర్యలు తీసుకోవాలి ఇద్దరు ముగ్గురు పోలీసు అధికారులు లోపలేస్తే కానీ న్యాయస్థానం విలువేంటో తెలుస్తుంది గుంజుకు రావాలండి కోర్టు బోన్లోకి కోర్టు బోన్లో గుంజకు రావాలి మరి వ్యవస్థలు ఎవరు కాపాడుతారు అందుకని ఏదో ఇప్పుడు అంటే ఇంకా ఇంకా తప్పని పరిస్థితుల్లో వీళ్ళందరూ ఏకమవుతున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బలాన్ని ఒప్పుకున్నట్టు అవదంటారా లక్ష్మి గారు ప్రజాక్షేత్రంలో చేసి వీళ్ళంతా ఒకటయ్యారు అనేలాంటి సిగ్నల్స్ వెళ్ళవంటారా లక్ష్మి గారు రాజకీయ పార్టీల పొత్తులు అవకాశవాదంతో ఉండవు రాష్ట్ర అవసరాల మేరకే ఉంటాయి పార్టీ అవసరాలు ఉంటాయి మేరకే పొత్తులు పార్టీ అవసరాలు కాదు నీకు రాజ్యాధికారం రావాలంటే అధికార పార్టీ దిగాలంటే ప్రజలు నీ పొత్తులు స్వాగతిస్తున్నారా లేదా అనే కోణంలోనే రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి కానీ ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఆ అవసరమే ఎక్కువ ఉన్నట్టుంది ఉంది కదా మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం కదా ఉద్యమాల్లో మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడలేకపోయినాయి కదా రాజధాని రైతులు మాట్లాడినప్పుడు విశాఖ కార్మికులు మాట్లాడినప్పుడు మా డాక్టర్ సుధాకర్ నుంచి మేము రోడ్డు మీదకి వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడే పరిస్థితి ఆడుతాయి ప్రతిపక్ష పార్టీలు అందరూ లోపల అన్న లోపలే ఎవరికి చేశారు పెట్టారు ప్రతిపక్ష పార్టీని కానీ ఒకటండి రెండు వేల పద్నాలుగులో బీజేపీ బీజేపీతో గొడవ పెట్టుకోవడమే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ టీడీపీ రాకుండా ఉండడానికి కారణం అని ఒక మాట అన్నారు ఎందుకంటే బీజేపీ సపోర్ట్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం కూడా రాష్ట్రాల్లో కష్టమయ్యే పరిస్థితి అంటే బీజేపీ మద్దతు ఉండే అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ మద్దతు ఇచ్చినట్టుగా ఒప్పుకున్నట్టే కదా ఈ వ్యాఖ్యలు వచ్చినాయి ఒకటి ఒకటి రెండవది బీజేపీయే ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆ రోజు బట్ అమరావతికి మోడీ గారు వచ్చారు ఆయన స్వయంగా ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు అమరావతికి స్టిల్ ఇప్పటికీ కూడా కేంద్ర నిధులు వస్తున్నాయి బట్ దాన్ని ఇదేం ఏం చేస్తున్నారు ఏంటో తెలియదు కానీ వస్తున్నాయి ఆ నిధులు వస్తున్నాయి తీసుకుంటున్నామా లేదా తెలియదు బట్ కానీ ఈ పొత్తుకి ఒకవేళ నిజంగానే రేపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత పొత్తు అయితే ఈ అంశాలన్నీ వస్తాయిగా ఎందుకు విడిపోయాము అనే దగ్గర నుంచే కదా మాట్లాడుకుంటారు ప్రత్యేక హోదా దగ్గర విడిపోయారా అమరావతి దగ్గర విడిపోయారా లేదంటే రెండు వేల పంతొమ్మిది సీట్ల దగ్గర విడిపోయారా ఇవన్నీ క్లారిఫై అవ్వాలిగా ఏం మాట్లాడుకోవాలంటారు లక్ష్మి గారు ఎన్నికల్లో గతం ఉండదు వర్తమానమే ఉంటుంది అంతేనా దానినే రాజకీయ గతం దేనికి వర్తమానంలో మార్పుల కోసమే ఈ రోజున రాష్ట్ర ప్రజల అవసరం ఏంటి ఎన్నికల యుద్ధం ఎలా జరగాలి నేను బీజేపీ పార్టీకి రాష్ట్రంలో సానుకూలత ఉంది ఆ పార్టీ రాష్ట్రానికి చాలా బాగా చేసింది మాట నేను అన్నాను ఇబ్బందికరమైన వాతావరణం మాట యదార్థం ఆ రాంధ్ర రాష్ట్రంలో ఎవరైనా సరే బీజేపీని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉండాలన్న మాట కూడా యదార్థం ఆ తరుణంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ పొత్తులోకి వస్తే దాన్ని ఎలా సంయోజనం చేసుకుంటారనేది ప్రధాన రాజకీయ పార్టీ చూసుకోవాలి ఇప్పుడు ఆ తర్జన భర్జనల కాలంలోనే ఈ కాలయాపన జరుగుతుంది లేకపోతే పొత్తులు జనసేన తెలుగుదేశం పార్టీ ఉంది పొత్తులు ఎప్పుడు కలిశారు కేవలం నూట యాభై రోజుల క్రితమే కలిశారు ఏ ముందు ఎందుకు గలవలా వాళ్ళ వాళ్ళ ఆలోచనలు అవి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు వేదికల మీద చెప్తున్నారు కానీ ఆనాడేమో చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఉండి ఇటు జనసేనని అటు మోడీ గారిని ఇద్దరిని కలిపారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకున్నట్టున్నారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కాదు మేడం వైసీపీ పార్టీ ఎందుకు పుట్టింది చెప్పండి వైసీపీ పార్టీ ఎందుకు పుట్టింది రాష్ట్రాన్ని బాగు చేయటానికి పుట్టిందా లేదా కాంగ్రెస్ పార్టీని కూదేలు చేయడానికి పుట్టిందా ముఖ్యమంత్రి పీఠం కోసం పుట్టిందా చెప్పండి షర్మిల గారు ఎందుకు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు పీసీసీ అధికార బాధ్యతలు ఎందుకు చేపట్టారు రాజకీయాలు ఇలా ఉండవు మేడం మనం చూసినట్టుగా తెలుపు తెలుపు కాదు నలుపు నలుపు కాదు ఇక్కడ కలవడం లేదు ఎవరు కలిపారు అన్న విషయంలో కూడా తప్పనడం లేదు కానీ ఆ పిక్చరు ఈ పిక్చరు రెండు కంపేర్ చేసుకుంటే రేపు రాష్ట్ర అవసరాల కోసం మేనిఫెస్టో అనేది అవసరం అవుతుంది గారు రామకృష్ణ గారు చెప్పినట్టుగా మనం గెలిపేస్తున్నాం కలిపి అసలు మూడు రాజకీయ పార్టీలు వాళ్ళు కలిపేస్తున్నారు మీరు నేను రఘు రామకృష్ణరాజు గారు ఎప్పుడో చెప్పారు మూడు పార్టీలు కలుస్తున్నాయి వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు వాళ్ళ చర్చలు జరుగుతున్నాయి దాని మీద నిర్ధారణ అయితే లేదు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నాడు సమాచారం నాకు కూడా లేదు ప్రశ్నార్థకాలు తప్ప ఏం జరుగుతుందో చూడాలి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ పని మీదే ఈ పని మీదే వెళ్తున్నారా ఒకసారి వెళ్తే వెళ్తే వెళ్తారు ఆయన వ్యూ ఎలా ఉందో జనసేన వ్యూ ఎలా ఉందో మాట్లాడుకుంటున్నారు అవన్నీ కూడా ప్రజలకు చెప్తారు లక్ష్మీ గారు రేపు ఇద్దరు కుదిరినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉండే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ప్రశ్నిస్తుంది కదా గల్లా పట్టుకుని కదా మీకు జయబాబు జయశ జయబాబు గారే ప్రశ్నించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రశ్నించరు కాబట్టి రెండు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు